నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఇంట్లో ఎవరైనా మరణిస్తే కార్తీక మాసంలో పూజలు చేసుకోవచ్చా ఎవ్రీ ఇయర్ ఎట్లా ఫార్మల్ గా చేసుకుంటారో అట్లా చేసుకోవచ్చా మరణిస్తే అంటే ఎప్పుడమ్మా దాన్ని బట్టి అంటే కొంతమంది సంవత్సరం పాటు చెయ్యరు పూజలు అది అది విషయం నేను అడిగేది కొంతమంది ఇప్పుడు ఇటు తెలంగాణ జిల్లాలోనే పెద్దల పెద్దల్లో కలిపేస్తే మన మహలి అమావాస్య చేసేస్తారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి మిగతా వాళ్ళంటే ఎప్పుడు చనిపోయారు అన్నది సంవత్సరం అంతానా ఏటి సూతకం అంటారు దాన్ని ఏటి సూతకానిక లేకపోతే పది రోజుల ముంద కార్తీక మాసంలో చనిపోయారా ఇవి లెక్కలు దీన్ని బట్టి ఉంటాయి తేడా కార్తీక మాసంలో చనిపోతే ఒకవేళ ఒకవేళ చనిపోతే ఇప్పుడు ముందనుకో ముందర చెప్దాం ముందు ఏటి సూతకం అన్నది ఎవరికి వర్తిస్తుంది ఎవరైతే ఇది చేస్తారో కర్మ చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కర్మ చేసే వాళ్ళకే వర్తిస్తుంది కాకుండా అతనికి ఒకవేళ అన్నదమ్ములు నలుగురు ఉన్నారు అనుకో అన్నగారే చేస్తారు తమ్ముళ్ళు పక్కన ఉంటారు కానీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కర్మ చేసే అధికారం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికి వర్తిస్తుంది ఆ ఒక్క సంవత్సరం కాకపోతే మా మామూలు పూజలేమి మానక్కర్లా నిత్యం చేసే పూజ ఏదైతే ఉందో అది మానకూడదు ఎందుకంటే అన్నం తిండం డేస్ అది మామూలు పూజలు చేసి ఆత్మారాముణ్ణి తృప్తిపరిచినప్పుడు ఉన్న రాముణ్ణి కూడా తృప్తిపరచాలి మరి అదే పన్నెండో రోజున ఆ అనో ఏదో చేస్తారు కదా అభిషేకాలు అవి చేసి ఆ పురోహితుడే దేవుళ్ళని కూడా శుభ్రం చేసి పులికాపు చేసి ఇవాటి నుంచి పూజ చేసుకోండి అని చెప్పి వెళ్ళిన తర్వాత నిత్య పూజలు ఎట్లా మానతారమ్మా అది మానేయడానికి అది ఒక వంకగా పెట్టుకుంటే మనం చెప్పగలిగింది ఏం లేదు ఏం లేకుండా సింపుల్ గా చెప్పొచ్చు కదా నీ చెయ్యను అనండి అయిపోయింది దానికి మా పెద్దవాళ్ళు పోయారు నీ చెయ్యను అని చెప్పి దానికి ఒక వాళ్ళ కవరింగ్ వేయడం దేనికి అని చేత వాళ్ళకి మాత్రమే పరిమితం ఓకే సపోజ్ ఒక స్త్రీకి భర్త పోయాడు అనుకోండి ఆవిడ చెయ్యొచ్చు 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 ఎందుకంటే ఆవిడ కాదు కదా కర్మ చేసింది ఆవిడకే ఏడు సూతకం ఉండదు కాకపోతే అసలు ఆవిడ ఏళ్ల తరబడి బయటికి రాదు అది వేరే మాట భర్త అంటే ఇష్టం ఉంటే మాత్రం ఏళ్ల తరబడి బయటికి రాదు ఇష్టపడదు ఏం చేయడానికి ఒక తూహలం ఉండదు జనరల్గా లెక్క చెప్తున్నాను అది లెక్క కోసం చెప్పా తర్వాత మీరు అన్నట్టు కార్తీక మాసంలో పోయాడు అనుకోండి పోతే ఎట్లా పనికి వస్తున్నామో మైల లేదు పన్నెండు పన్నెండు రోజులు పనికిరాదు కానీ మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరో పోయారు అప్పుడు పది రోజులు పది రోజులు మనకు మైలు ఉంటుంది పదకొండో రోజున మైలు అయిపోతుంది పన్నెండో రోజున వాళ్ళు మొత్తం అంతా కూడా సపిండీకరణ అవన్నీ చేస్తారు అవన్నీ చేసేసిన తర్వాత మనం కానీ కర్మ చేసినటువంటి వాళ్ళల్లో లేకపోతే మనం చేసుకోవచ్చు ఓకే ఈ కార్తీక మాసం పూజలు అంటే ప్రత్యేకంగా ఏం చేస్తారో దాన్ని బట్టి ఉంటాయి కొంతమంది ఓన్లీ స్నానాలు చేస్తారు అంతకనే ఉండదు వాళ్ళు కార్తీక స్నానం తెల్లారు తెల్లవారుజాము చేస్తారు కొంతమంది దానాలు చేస్తారు కొంతమంది గుళ్ళకెళ్ళి పూజలు చేస్తారు ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు విష్ణు సహసనామ పారాయణాలు చేస్తారు ఇట్లాంటి వాటిల్లో ఏదైతే వీళ్ళు కర్తవ్యం ఉన్న వాళ్ళంటే కర్మ చేసినటువంటి వాళ్ళు కారో వాళ్ళు మైలా అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఓకే మైల పట్టి మైలంతకాలం ఇంటి పేరు అది ఉంటే మైల పడతాం కదా అది మాత్రం పనికిరాదు మిగిలింది చేసుకోవచ్చు ఆ తర్వాత చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉన్న దేవుళ్ళని శుభ్రం చేసుకున్నాక ఎస్ అంతే అంతేగాని ఇంకా వేరే ఏం లేదమ్మా మొట్టబ గర్భిణీ స్త్రీలమ్మా ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఉన్న స్త్రీలు కార్తీక మాసం నియమాలు అసలు కార్తీక మాస నియమాలు ఏం పాటిస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఒకళ్ళు ఇందాక చెప్పినట్టే స్నానమే చేస్తారు కొంతమంది అంతే చేసి వచ్చి దండం పెట్టేసుకుని దేవుడికి అయిపోతుంది వాళ్ళకి అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు పూజలు ఇత్యాదులన్నీ ఇంట్లో మిగిలినటువంటి వాళ్ళవన్నీ చేయాల్సిన పని లేదు కదా వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే చాలు కదా గర్భిణీ స్త్రీ కూడా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ కానీ ఇంట్లో అందరూ కలిసి నమ్మకం చమకం చదివే అలవాటు ఉంటే ఈఎమ్ ఆరు నెలలు దాటాక చదవకుండా ఉండడం మంచిది ఏం లేదు అది చదువుతున్నప్పుడు శక్తి ఎక్కువ వస్తుంది కనుక లోపల ఉన్నటువంటి శిశువు మీద దాని ప్రభావం పడుతుంది అని అంతే అంతకన్నా ఇంకేం లేదు ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ వచ్చి ఆ బిడ్డకి ఏదన్నా హాని కలగచ్చు అని తప్ప వేరే కారణం కాదు ఏడో నెల నుంచి పురుడుతో సమానం కనుక పనికిరావు ఓకే ఏడో నెల నుంచి అప్పటి వరకు శరీరానికి శ్రమ లేనప్పుడు ఇబ్బంది కలగనప్పుడు ఏమీ పర్వాలేదు ఓకే ఏడో నెల వరకు పర్వాలే శరీర శ్రమ చూసుకోండి తప్పనిసరిగా చేయాలి మా ఇంట్లో సంప్రదాయం ఇది కోడలు కూడా ఉపవాసం ఉండాలి అనడం తప్పు ఇక ఉపవాసాధికారులు అన్నారా గర్భిణీ స్త్రీలు రోగులు వృద్ధులు పసిపిల్లలు శారీరక శ్రమ అధికంగా చేసేటటువంటి వాళ్ళు రోగం నుంచి కోలుకుంటూ ఉన్నవాళ్ళు ఉపవాసాలు చెయ్యవద్దు అని మనకు శాస్త్రం చెప్పింది బాలెంతలు మళ్ళీ మర్చిపోయాను అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి బాలెంతలు అందరూ ఇవ్వరనుకోండి ఇచ్చేవాళ్ళమాట పిల్లలకి పాలిచ్చేవాళ్ళు గర్భిణీ స్త్రీలు ఆ పట్టిక ఇచ్చి వీళ్లతో పాటుగా వృద్ధులు పసి పిల్లలు చదువుకునేవాళ్ళు శారీరక స్మ చేసేవాళ్ళు ఇప్పుడే దీర్ఘ వ్యాధి వచ్చి తగ్గి కోలుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఉపవాసాలు చేయొద్దని ఉంది ఉపవాసాలు కూడా రకరకాలు ఉన్నాయి కదా అనుకూలమైంది చెయ్యండి ఒక పూట అన్నం తింటాను రెండో పూట అన్నం తినను అనుకుంటే తప్పేం లేదు కానీ అన్నానికి బదులుగా పలహారం ఏదైనా చెయ్యండి పలహారం కూడా చెయ్యను అనుకుంటే హాయిగా కడుపు నిండా పళ్ళు తినండి నిండా ఎంత గట్టిగా చెప్పానో మీరు అర్థం చేసుకోండి అంత బాగా తినండి గర్భిణీ స్త్రీలు మాత్రం అసలు ఖాళీ కడుపుతో ఉండటం కానీ ఆకలి ఎక్కువ ఆకలి అయిన తర్వాత కూడా అవి ఎదురు చూడడం కానీ చేయకూడదు ఎందుకంటే లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శిశువుకి బాధ కలిగిస్తే మీరు ఉపవాసాలు చేసినందువల్ల ఫలితమే ఉండదు ఇంకా తర్వాత చేసేవి దానాలు ఉన్నాయి దానాలు యథుగా చేసుకోవచ్చు దీపం చక్కగా పెట్టుకోవచ్చు స్నానాలు స్నానాలు అవి చెప్పాను కదా వీలును బట్టి చెయ్యొచ్చు కానీ నదులకెళ్ళి ఇబ్బంది పడి ఆ లోపల శిశువుకి ఇబ్బంది కలిగించి జలుబు చేస్తుంది అనుకోండి తుమ్ములు వస్తాయి తుమ్ములు వచ్చాయంటే లోపల ఎంత బాధగా ఉంటుందో ప్రతి ఆడదానికి తెలుసు మాతృత్వం అనుభవించినటువంటి వాళ్ళకి కనుక ఇటువంటివి ఏం రాకుండా ఉన్న వరకు చెయ్యండి ఏమాత్రం ఇబ్బంది కలిగినా చెయ్యవద్దు అసలు చేయకూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రత్యేకంగా మనం వాళ్ళు ఇప్పుడు సూతకం అది మాట్లాడుకున్నాం కదమ్మా అసలు కార్తీక సూతకంలో చేయని చేయకూడదమ్మా అంటే స్నానం చేస్తే చెయ్యొచ్చు అలవాటు చొప్పున కానీ మిగిలినటువంటి పూజలు అవి చేయకూడదు కదా దీపాలు పెట్టకూడదు కదా మౌనంగా కూర్చుని స్నానం చేసొచ్చు కూర్చుని మౌనంగా ఆ రామనామము నమశివాయో చేసుకుంటే అది కూడా పెనిమ దాటకుండా చేసుకోవచ్చు కానీ బాహ్యంగా శరీరంతో చేసే పనులు ఏవి చేయకూడదు దానివ దాంతో కదా సంబంధం మనకి అది మనస్తో చేసేవి చేసుకోవచ్చు లక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చా ఎట్లా మానసికంగా చేయగలరా చెయ్యదు మానసికంగా చేసేయండి శారీరకంగా చేయాలంటే మాత్రం కుదరదు కుదరదు మైదాదు దానికి అనుకూలమైన నియమాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయమ్మా దేనికి ఎందుకు చెయ్యకూడదు ఎందుకు చెయ్యకూడదు అంటేనమ్మా ఒక చనిపోయినటువంటి వ్యక్తికి మనకి ఉన్న సంబంధం భౌతికమైంది అంతే కదా జెనెటిక్ జెనెటిక్ ఎగ్జాక్ట్లీ కనుక ఈ జీన్స్ అన్నిటికి సంబంధం ఉంటుంది అందువల్ల సో సైన్స్ గా కూడా కొంచెం ఆలోచించాలి ఆలోచించాలి జీన్స్ కి సంబంధం లేదు అని అనండి చెప్ప సైన్స్ వాళ్ళు అని మరి మరే ప్రూవెన్ అది అది ప్రూవెన్ కనుక అక్కడికి ఇక్కడికి ఉంటుంది చూడండి మోట మనుషులను తయారైపోయాము మనసులో సున్నితత్వాన్ని కోల్పోయాము అందువల్ల కానీ సున్నితత్వం గనక ఉన్నట్టయితే ఆ నాజుకు తన మొదట్లో ఉండేటటువంటి స్వచ్ఛత ఉన్నట్టయితే ఈ రక్త మీన్ మన వాళ్ళు జీమ్స్ ఈ పదాలు వాడకుండా రక్త సంబంధం అంటారు ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఏదన్నా కష్టం కలిగితే ఇంకొకరికి తెలుస్తూనే ఉంటుంది కదా అందరికీ తెలియకపోయినా కనీసం తల్లి పిల్లలకి తెలుస్తుంది కదా అమెరికాలో ఎక్కడో ఉన్నటువంటి కొడుకుకి జలుబు చేస్తుందంటే ఇక్కడ తల్లి ఫీల్ అవుతూ ఉంటుంది ఆ జలుబునవునా కదా నా కొడుకు జలుబు చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది ఇంకా కొంతమంది అయితే అక్కడ ఎక్కడో ఉన్నటువంటి పిల్లలకి మందులు అందుబాటులో లేకపోతే వీళ్ళు వేసుకుంటే వాళ్ళకి తగ్గిన సందర్భాలని కోకొల్లగా చూసాను అంతెందుకమ్మా పిల్లకి తగిలితే తల్లి కళ్ళల్లో నీళ్లు రావా అదే మరి ఓకే ఇక్కడ ఎలా వచ్చాయమ్మా ఈ అమ్మ దెబ్బ తగలేదు కదా ఎలా వచ్చాయి నీళ్లు అక్కడ పిల్ల తలుపు సందని వేలు పడితే నేను చెయ్యి ఇట్లా ఎందుకంటాను చాలా నచ్చగా చెయ్యి ఎందుకంటాను ఈ సంబంధాలు ఉన్నాయి లేవు అనడం అన్నది మాకు తెలియదు అని చెప్పడం కరెక్ట్ అస్సలు లేవనకూడదు ఇంకా నేను తెలుసుకోలేకపోయాను కొన్నాళ్ళు ఆగాక తెలుసుకుంటానేమో చూద్దాం నా అనుభవంలోకి రాలే అమ్మా